అన్నా ఈ జేఏసీ ఏర్పడింది అని అంటే ఇది ఒక శుభపరిణామం. ఈరోజు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరి సంఘం వారిదే అన్నట్టుగా నడిచింది ఇన్ని రోజులు. కానీ దండ తీసుకో లేలే. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అన్నగారు పూల మీరు కూడా ఏమి బొట్టు బొట్టి అక్క నువ్వు ముందట రావాలి నువ్వు వెనుకుంటే ఒక్కడ గౌరవనీయులు పెద్దలు జగన్మోహన్ ముదిరాజు గారికి ముదిరాజుకు జరుగుతున్నటువంటి అన్యాయంపై ఒక జేఏసీగా ఏర్పడడం చాలా సంతోషం. ఇప్పుడు నేను ఒక సంఘం ఇంకోళ్ళు ఒక సంఘం ఇంకోళ్ళు ఒక సంఘం ఇలా ఒక 15 సంఘాలు తయారైన తర్వాత ఈరోజు జేఏసీ కావడం రేపు రాబోయే తరానికి మాత్రం ఖచ్చితంగా మంచి రోజులు వస్తున్నాయనే శుభ సూచక మాత్రం కనిపిస్తోంది. ఇన్ని రోజుల నుంచి మేము కూడా మా మైండ్లో కూడా మేము పెట్టిన సంఘం పెట్టిన సందర్భం కూడా ఏంటంటే మేము ఒక జర్నలిస్ట్ సంఘాన్ని ఏర్పాటు చేసి దాని తర్వాత ఒక జేఏసీగా ఏర్పాటు చేస్తే కనీసం అందరూ ఏకతాటి పైన వస్తారేమో, మనం అందరం కలిసి మన జీవితాలు మార్చుకుంటామేమో, మన పిల్లలకు మంచి పూలబాట వేస్తామేమో అనే ఆశతోని సంఘం పెట్టడం జరిగింది. ఇది ఈరోజు జేఏసీ ఏర్పడడంతో మాకైతే చాలా సంతోషం వేస్తుంది. అన్న ఒకటి అందరు మాట్లాడింది మేము మాట్లాడడం కాదు, మనం మండలాల వారీగా గ్రామస్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి కాన్స్టిట్యూన్సీ, కాన్స్టిట్యూన్సీ నుంచి జిల్లా స్థాయి వరకు మనం ప్రతి దగ్గర మనము సభలు ప్రారంభించాలా జేఏసీ తరఫున. ఇంకా సంఘాలను నమ్ముడు బంద్ చేశారు పబ్లిక్ కూడా. ఈరోజు చాలామంది నాకు నిన్న దగ్గర దగ్గర ఒక 2000 మంది ఫోన్ చేశారు, అన్న ఎప్పుడు ఎప్పుడు అవుతుంది ప్రోగ్రామ్ ఎప్పుడవుతుందని మేము చెప్పినాం. అన్న చెప్పండి చెప్పండి అన్న, రండి రండి అన్న, ఇక్కడ ఇందిరాపార్క్ దగ్గర రండి. ఇగో ఇట్లా ఫోన్లు వస్తేనే ఉన్నాయి మనం. అంటే మనం ఏంటంటే ఈరోజు ఇది చిన్న గ్రామం, నందివాడ గ్రామం అని కామారెడ్డి జిల్లాలో చిన్న గ్రామం, అది ఆమ్లెట్ గ్రామంలో ఒక గ్రామం. అక్కడి నుంచి వాళ్ళు 20 మంది వస్తున్నారు. అంటే ఎంతవరకు ఓపిక నశించిపోయింది మన ముదిరాజులకు. మనం మన హైదరాబాద్లో ఉన్న నాయకులు ఎప్పుడు ఏకమవుతారు, ఎప్పుడు జేఏసీ పెడతారని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ జేఏసీ ఏర్పడడంతో చాలా సంతోషం. రేపటి కార్యాచరణ అందరూ కూర్చొని కన్వీనర్ ఎవరు, చైర్మన్ ఎవరు అనేది తర్వాత డిసైడ్ చేయడం జరుగుతుంది. తదుపరి కార్యక్రమం మళ్ళీ మీకు ముందు ముందుగా తెలుస్తుంది. జై ముదిరాజు.